నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సీ. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు గిరిశంకర్ గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు ఏంటంటే, అమిత్ షా గారికి చంద్రబాబు నాయుడు గారు షాక్ ఇచ్చారని తెలుస్తుందంటే, అమిత్ షా గారు సర్వే తప్పని చెప్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? తప్పని చెప్పడం కాదు కానివ్వండి, అమిత్ షా తన బలాన్ని ఇంకా ఎక్కువ చూపించుకునే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు. అమిత్ షా గారు, మీరు అది కేంద్రం సర్వే, సెంట్రల్ సర్వే అనమాట. కేంద్రం సర్వే 20 MP సీట్లు, దాదాపు 110-115 ఎమ్మెల్యే సీట్లు గెలిచే అవకాశం ఉంది అని చెప్పి అమిత్ షా గారు చెప్పిన క్రమంలో, కాదండి మేము 23-24 గెలవబోతున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు తన అత్యుత్సాహాన్ని, అంటే ఇంతకు ముందు తమకు దూరంగా ఉన్న అమిత్ షా గారిని దగ్గర చేసుకోవడం కోసం, ఆయన దగ్గర అభిమానం పొందడం కోసం కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించారని చెప్పి చెప్పుకోవచ్చు. అంతేగాని ఖచ్చితంగా కేంద్రం సర్వే ప్రకారం జగన్మోహన్ రెడ్డి అంత వీక్ గా అయితే లేడు. ఖచ్చితంగా 5 సీట్లు, 5 పార్లమెంట్, 3 నుంచి 5 పార్లమెంట్ సీట్లు వైకాపా కైవసం చేసుకుంటుంది అనేది సమాచారం. అట్లాగే 40-60 MLA సీట్లు కూడా వైకాపా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి చెప్పొచ్చు. కాకపోతే ఈ కేంద్రం వద్ద తన మార్కులు కొట్టేయడం కోసం, లేకపోతే వాళ్ళని దగ్గర చేసుకునే క్రమంలో ఈయన అత్యుత్సాహం ప్రదర్శించి తన సొంత సర్వేలను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తనకున్న సర్వేల ద్వారా ఉన్న సమాచారాన్ని చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టారని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ కేంద్రం చేసిన సర్వేల్లో మాత్రం 20-21 పార్లమెంటు సీట్లు, 110-115 అసెంబ్లీ సీట్లు గెలుస్తారనేది ఇది వాస్తవం. ఇది ఈ సర్వేనే రేపు ఫలితాలుగా రాబోతున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సరే, అంటే ఇప్పుడు ఇక్కడ చెప్తున్నట్టు, మీరు చెప్తున్నట్టు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇంకా బల ప్రదర్శన అయితే ఇంకా చూపెట్టాలని అనుకుంటున్నారు అంటారు సార్? అంటే ఇక్కడ నాకు జగన్ కన్నా ఎక్కువ, జగన్ కన్నా ఎక్కువ సైట్స్ ఇక్కడ నాకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు సార్? మరి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా జగన్ కన్నా ఎక్కువ ఎక్కువ సీట్లు రావటం అనేది, అధికారం చేపట్టబోవటం అనేది వేరే ఆలోచన లేని విషయం. కాకపోతే ఏంటంటే ఈయన క్లీన్ స్వీప్, 24-23-24 MP సీట్లు మనం సాధిస్తామని చెప్పడం అనేది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. కొంచెం ఎక్కువ చూసుకో చెప్పుకోవడం జరుగుతాం. కానీ 20-21 సీట్లు అనేది ఖచ్చితంగా ఈ కూటమి గెలుస్తుందని చెప్పడంలో సందేహం అయితే ఏం లేదు. అట్లాగే 115 సీట్లు అసెంబ్లీ సీట్లు గెలవడం అనేది కూడా సందేహాస్పదం కాదు. ఇంత వాటికైతే గ్యారంటీ అని చెప్పి తనకున్న సమాచారాన్ని అమిత్ షా గారు వీళ్ళ ముందు పుంచడం జరిగింది, అది వాస్తవం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ కూటమి అసలు ప్రజలు ఎట్లా ఆహ్వానించబోతున్నారు సార్? జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అసలు ప్రజలకు అంటే ఆహ్వానిస్తారా లేదా సార్? ఖచ్చితంగా ఆహ్వానిస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి చట్టాలు ఒక సంక్షేమం తప్పక, సంక్షేమంలో కూడా తన అనుయాయులకి, తన అనుచరులకి, పార్టీ వాళ్ళకి ఎక్కువ లాభం చేకూర్చుకోవడం, దీని ద్వారా తమ నాయకులు లాభపడ్డారే గాని ప్రజలకు పూర్తిగా సంక్షేమ పథకాలు కూడా అందాయనేది అనుమానాస్పదం. అది ఏ పథకంలో కూడా, ఏ ప్రభుత్వం నుంచి వచ్చిన ఏ పథకం కూడా పూర్తిగా 100% ప్రజలకు చేరువవడం అనేది కష్టం, దాన్నే కాదంటానికి లేదు. కానీ ఈ సంక్షేమం ఒకటి అడ్డ పెట్టుకొని మద్యాన్ని, తనకు నచ్చిన మద్యాన్ని తీసుకువచ్చి తను తయారు తన సొంత కంపెనీల ద్వారా ఆ మద్యాన్ని తయారు చేసి పిచ్చి పిచ్చి బ్రాండ్ల్ని భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్న బ్రాండ్లన్నింటిని పక్కన పట్టేసి ఆ బ్రాండ్లు తాగితే అది అక్రమ మద్యం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి ప్రజల్ని, మద్యం ప్రియుల్ని అరెస్టులు చేసిన క్రమంలో వాళ్ళు ఈ పిచ్చి మద్యం ద్వారా వచ్చే ట్యాక్స్ ద్వారా నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావు అనే విషయం మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు తను ఒంటెత్తు పొగడపోయారు. ఈ విషయంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత ఉన్నారు. అట్లాగే ఇసుక సొంతంగా దొరికే సహజ వనరు, అట్లాంటి ఇసుకను ప్రజలకు అందుబాటులో లేకుండా చేసి 1000 రూపాయలు ఇసుక దోపిడీ ద్వారా, ఇసుక తన అనుయాయులకు ఇచ్చుకొని దాని ద్వారా దోపిడీ సాగించారు. దానివల్ల సహజంగా భవన నిర్మాణ కార్మికులు అంటే, అట్లాగే కట్టడాలు చాలా వాటికి నిలిచిపోయాయని చెప్పి చెప్పుకోవచ్చు. కాబట్టి సామాన్య ప్రజలు దీనికి దూరం అయ్యారు. అట్లాగే చట్టం అనేది కనీసం
ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే, ఒక చిన్న కంప్లైంట్ ఇస్తే నాకే ఎదురైన సమస్య, ఒక మినిస్టర్ గారు లేకపోతే ఎస్పీ గారు ద్వారా గానీ వాళ్ళ యొక్క సిఫార్సు ఉంటే గానీ ఆ కంప్లైంట్ ని ఎఫ్ఐఆర్ చేయని పరిస్థితి. మనం కోర్టులో వేసి సిఎఫ్ఆర్ ఫైల్ చేసినా కూడా, సిఎఫ్ఆర్ ఇక్కడికి స్టేషన్ కు వచ్చినా కూడా వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోని పరిస్థితి. అంటే చట్టం ఇక్కడ పనిచేయట్లేదు. ఆర్టీఐ గానీ సమాచార చట్టం గానీ, సమాచార చట్టానికి అసలు పూర్తిగా వదిలేసేసారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ అంత ముందు కానీ జవాబుదారీ ట్రాన్స్పరెన్సీ ఉండేది, జవాబుదారీతనం ఉండేది. ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఒక్క అధికారి ఈ చట్టానికి భయపడి ఖచ్చితంగా వాళ్ళకి ఆర్టీఐ సమాచారం అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాంటిది ఎక్కడ తొందర కంప్లైంట్స్, నేను దాదాపు 7 కంప్లైంట్స్ ఇచ్చున్నాను గతం, నాకు తెలిసి చాలా ఉన్నాయి. అన్ని సమస్యలే, ఆ సమస్యల మీద ఒక్కటి కూడా క్లీన్ చేసే పరిస్థితులే. అంటే పరిపాలన అనేది జీరో అని చెప్పుకోవచ్చు. ఆయనకి నచ్చిన విధంగా ఇలాంటి పరిపాలన గతంలో ఇంకెప్పుడు చూడలేదు. ఇది నియంతృత్వ పోకడలకు అర్థం పడుతుంది కాబట్టి ఈ ఉద్యమకారులు ఎవరైనా సరే, ఒక వర్గం ఎడ్యుకేటర్స్ ఎవరైనా కూడా చట్టాన్ని నమ్మి చట్టం ద్వారా వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితుల్లో లేదు. అట్లాగే ఉద్యోగులు దూరమైన పరిస్థితి, ఉద్యోగులను ఎలా ఏం చేశారు వాళ్ళ విషయంలో, గతంలో టీచర్లు ఉద్యోగుల విషయంలో అర్థమైంది. అట్లాగే అంగన్వాడీ పరిస్థితి, వీళ్ళు కూడా దూరమైన పరిస్థితి. ఒక ముసలి ముసగ్గా ఎవరైతే ఈ పెన్షన్ కోసం వచ్చే కొంతమంది అయితే ఉన్నారో వాళ్ళు కొంతమంది తప్పితే ఏ వర్గం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు లేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎందుకు యాక్షన్స్ తీసుకోలేకపోయారు సార్? మీ దగ్గర మీరు ఎన్ని కంప్లైంట్ రేజ్ చేసినా కూడా ఎందుకు యాక్షన్స్ తీసుకోలేకపోయారు సార్? ఆయన నియంత్రిత పోకడ, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితే ఇది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన ట్రాన్స్పరెన్సీ లేకపోవటమే ఇది పరిస్థితి. వాళ్ళు ఎవరికి జవాబుదారీ చెప్పాలనుకోవటం లేదు. గతంలో ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు, ఆస్తులు ప్రజల ఆస్తులన్నింటినీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్లన్నీ గవర్నమెంట్ ప్రభుత్వం దగ్గర ఉంటాయి, జిరాక్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. ఆల్రెడీ ప్రజలకున్న ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ ఆస్తులన్నింటినీ తాకట్లు పెట్టుకుని డబ్బు తెచ్చుకున్నారని ఒక వార్త ఒకటి దావాలలో వ్యాపించింది. ప్రజలందరూ భయప్రాంతులు అవుతారు. మనకి పంచాయతీ అంటే గ్రామానికి సంబంధించిన మన ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టుకున్నారట. అట్లాంటిది రేపు ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు తాకట్టులోకి వెళ్ళి ఎక్కువ, అంటే మన చిన్న చిన్న వాళ్ళు ఏం చేసుకోరు కానీ ప్రజల ఆస్తులు తాకట్టు బ్యాంకుల్లో తాకట్లు పెట్టుకుని వాళ్ళు డబ్బులు తెచ్చుకొని చేసుకుంటే ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇక్కడ పరిపాలన అనేది జీరో ఉంది కాబట్టి ప్రజలంతా దూరం అయ్యారు, అన్ని వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయ్యాయని చెప్పుకోవచ్చు. సంక్షేమాన్ని కాసుకొని సంక్షేమమే పరమావధి, నేను వేసే బటన్లు నొక్కటం, నేను వేసే డబ్బుల ద్వారానే. ఆయన వాస్తవంలోకి రావట్లేదు, ప్రజల్లోకి రావట్లేదు. ఇంతకుముందు జనం ప్రజల్లో ఆయన ఏ యాత్ర ద్వారా గానీ, సానుభూతి యాత్ర, వాళ్ళ తండ్రి చనిపోయిన సానుభూతి యాత్ర ద్వారా గానీ బయటకు వచ్చి ప్రజల్లో తిరిగిన పరిస్థితి ఉంది. కానీ ఈయన గెలిచిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత ఎవరు ప్రజాప్రతినిధి కాని వ్యక్తి, సజ్జల రామకృష్ణ లాంటి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ఒక థర్డ్ పర్సన్, నీకు ఓట్లేసి గెలిపించింది మీ ప్రభుత్వాన్ని నిలబెట్టింది ప్రజలు ఓటర్లు, వీళ్ళకి జవాబుదారీ తన వచ్చే తల్లిగా ప్రతి విషయానికి నేనున్నా అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయటకు రావటం, ఆయన సమాధానం చెప్పటం అనేది ఈయన యొక్క అపరిపక్వత రాజకీయానికి తెరతీస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. కాబట్టి ఈయన ఎటువంటి పరిస్థితులు అవలంబించినా కూడా రేపు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి చెప్పాడు, రేపు ఇంకొకళ్ళు ఎవరో వచ్చి సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు అని చెప్పి చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాతో పాటు. ధన్యవాదాలు.